ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఒక్కసారి దర్శించుకుంటేనే తన్మయత్వంతో పరవశించిపోతుంటారు భక్తులు. గంటల కొద్దీ క్యూ లైన్లలో వేచి ఉన్న అనంతకోటి బ్రహ్మాండ నాయకుడి దివ్య స్వరూపాన్ని చూడగానే తాము పడ్డ కష్టాన్ని చిటికలో మర్చిపోతుంటారు. ఇక ఆ తిరుమలేశుడిని దర్శించుకునేందుకు కాలినడకన కొండెక్కితే కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. జీవితంలో ఒక్కసారైనా కాలినడకన తిరుమల కొండెక్కి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటారు ఆయన భక్తులు. అలాంటిది 400 సార్లు మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకుని స్వామిని దర్శించుకున్నారు ఓ పరమ భక్తుడు. శ్రీకాకుళానికి చెందిన మహంతి శ్రీనివాసరావు అనే భక్తుడు ఇప్పటి వరకు 400వ సారి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గతంలో 399 సార్లు కాలినడకన కొండెక్కిన ఆయన శుక్రవారం 400వ సారి మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి అనుగ్రహంతో 1996వ సంవత్సరంలో మొట్టమొదటిసారి కాలినడకన తిరుమలకి చేరుకున్న శ్రీనివాసరావు అప్పటి నుంచి మెట్ల మార్గంలోనే నడుచుకుంటూ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. 1996లో ప్రారంభించాను. 2016 వరకు 85 పర్యాయములు కొండ ఎక్కి స్వామిని దర్శించుకున్నాను. 2017వ సంవత్సరం నా వయస్సు 50 సంవత్సరాలు. ఆ 1 సంవత్సరంలోనే 50 సార్లు కొండెక్కాను. ఆ తర్వాత సంవత్సరం 52 సంవత్సరాల వయసులో 71 సార్లు ఎక్కాను. తర్వాత 50 సార్లు ఎక్కడం జరిగింది. పంతొమ్మిది వందల 1996 నుంచి 2016 వరకు 20 ఏళ్లలో అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా 85 సార్లు తిరుమలకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి ఏటా ఎన్నోసార్లు కాలినడకన శ్రీవారి దర్శనానికి వెళుతుండటం విశేషం. 2017లో 50 సార్లు, 2018లో 71 సార్లు, 2019లో 50 సార్లు, 2020లో 2 సార్లు, 2021లో 52 సార్లు, 2022లో 55 సార్లు, 2023లో ఇప్పటివరకు 35 సార్లు కాలినడకన తిరుమలకు చేరుకుని ఏ భక్తుడికి దక్కని అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు. తాజాగా 400వ సారి కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆయనకి దారి మధ్యలో అనేక మంది భక్తులు అభినందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తనకు శక్తి ఉన్నంత వరకు కాలినడకన తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటూనే ఉంటానని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు మహంతి శ్రీనివాసరావు, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్. నేను గత 28 సంవత్సరములుగా పాదయాత్ర చేస్తున్నాను. ఇట్లా నేను కొండ ఎక్కడమే కాకుండా మా ప్రాంతంలో ఉండే శ్రీవారి భక్తులందరినీ తీసుకొని వచ్చి ఈ తిరుమల పాదయాత్ర, ఈ స్వామివారి తాలూకా చరిత్ర, స్వామివారి మహిమ భక్తులకు తెలియజేస్తూ కొండ ఎక్కడం అనేది జరుగుతుంది. గత సంవత్సరం 3వ నెల 9వ తారీఖుని 70 మంది శ్రీవారి భక్తులు తీసుకొని పాదయాత్ర చేయడం జరిగింది. అద్భుతంగా ఆ కార్యక్రమం సక్సెస్ అవడంతో గత సంవత్సరం 9వ నెల 6వ తారీఖుని 700 మంది శ్రీవారి భక్తుల్ని దక్షిణ భారతదేశంలో అందరినీ ఒక గ్రూప్ కింద ఫామ్ చేసుకొని సౌత్ ఇండియా గోవిందా వాట్సాప్ గ్రూప్ ద్వారా 700 మంది శ్రీవారి భక్తుల్ని తీసుకొని పాదయాత్ర చేయడం జరిగింది. ఈ సంవత్సరం 30 ఏప్రిల్ 30వ తారీఖుని 1008 మంది శ్రీవారి భక్తులతో పాదయాత్ర చేయడం జరిగింది. ఇదంతా స్వామివారి అనుగ్రహంతో మాత్రమే జరుగుతున్నది. శ్రీవారి అనుగ్రహం ఎల్లవేళలా ప్రతి శ్రీవారి భక్తులపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. తిరుమల యాత్ర అనేది ఒక పరిపూర్ణమైన ఆధ్యాత్మికమైన భక్తిపూర్వకమైన ఆధ్యాత్మిక యాత్ర. ఇది విహారయాత్ర కాదు. మన ఇంటి దగ్గరే స్వామిని సందర్శిస్తాము, దర్శించుకుంటామని సంకల్పించుకొని భక్తితో ఈ యాత్ర చేయాలి. ముఖ్యంగా స్వామివారికి కాలినడకన వచ్చే భక్తులు చాలా ఇష్టం. సో శక్తి ఉన్నంత వరకు శ్రీవారి భక్తులు అందరూ కూడా కాలినడకనే రావాలి. మనం మెట్టు మెట్టుకు గోవిందా 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 అని స్మరించుకుంటూ ఎక్కితే హాయిగా ఆనందంగా ఎక్కి 4-5 గంటలు లైన్లో నించొని స్వామిని 1 నిమిషం దర్శించుకోగానే ఈ కష్టం అంతా మర్చిపోతాం. మళ్ళీ తిరుపతి వచ్చేటప్పుడు నడిచి వస్తామని మొక్కుకుంటాం. ఇది వాస్తవం. భావి తరాల వారికి ఈ యాత్ర ఎంతో స్ఫూర్తిగా ఉంటుందని మనసారా కోరుకుంటూ సర్వేజనాం సుఖినో భవంతు.